going to hear about a defeated Christian life and victorious Christian life. ఈ రోజు దేవుని యొక్క వర్తమానాన్ని మనం వినబోతున్నాం. మరి విజయవంతమైనటువంటి క్రైస్తవ జీవితం అలాగే ఓటమి చెందిన క్రైస్తవ జీవితం గురించి మనం వినబోతున్నాం. We all saved by the blood of Jesus by the grace of God. మనమందరం కూడా రక్షింపబడినప్పుడు దేవుని యొక్క కృపను బట్టి యేసు రక్తం ద్వారా రక్షణ పొందుకున్నాం. But some people always live in defeated. మరి కొంతమంది ఎప్పుడూ కూడా ఓటమి జీవితాన్ని జీవిస్తారు. God doesn't want us to be defeated by devil. మనం అపవాది చేత ఓడిపోవడం దేవునికి ఇష్టం లేదు. There is an enemy for us. మనకు ఒక శత్రువు ఉన్నాడు. There's not any religion people. ఈ శత్రువు అనగా మనుషులు అయినటువంటి వారు. There's not anybody on this earth. ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు కాదు. But someone whom you cannot see. కానీ నీవు చూడలేనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. This is Satan. అది సాతానుడు. Satan is the one who is the enemy to humanity. సాతానుడు ఈ మానవాళికి విరోధిగా ఉన్నాడు. Is enemy to you. అతడు నీకు విరోధి. Is enemy to all of us. అతడు మనందరికీ శత్రువుగా ఉన్నాడు. Enemy always works against the people those who are enemy to him. శత్రు అనగా అతనికి విరోధంగా ఉన్న వారికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాడు. So if he is the enemy to all of us, కనుక సాతానుడు మనందరికి విరోధి అయినప్పుడు, Satan always plans to put us down. మనల్ని ఎప్పుడు కూడా కిందకు పడద్రోయాలనే వాడు ఆలోచన చేస్తాడు. Enemy will never keep quiet. శత్రు ఎన్నడూ కూడా ఊరికే ఉండడు. Enemy will try to put you down. శత్రుని నిన్ను పడద్రోయడానికి ఆలోచిస్తాడు. Enemy always try to defeat you. నిన్ను ఓడించాలని ప్రయత్నిస్తాడు. Discourage you. నిన్ను కృంగదీయాలని. To disappoint you. నిన్ను నిరుత్సాహపరచాలని. Oh, he doesn't want you to live with God. నీవు దేవునితో కలిసి జీవించడం వానికి ఇష్టం లేదు. The enemy always plans a sketch against you. కనుక నీకు విరోధంగా ఎప్పుడు కూడా ఆలోచనలు సిద్ధం చేస్తూ ఉంటాడు. How to overcome this enemy? ఈ శత్రువుని ఎలాగ మనం జయించగలం? Ephesians chapter 6 12 to 17 says. ఎఫెసీయులు 6 12 నుండి 17 వరకు వాక్యం అంటుంది. To overcome this Satan. ఈ సాతానును జయించుటకు. To overcome enemy. శత్రువును జయించుటకు. To overcome temptations. ఈ శోధనలను జయించుటకు. To overcome our trials and problems. ఈ శ్రమలను ఇబ్బందుల సమస్యలను జయించుటకు. God has given us the armor of God. దేవుడు మనకు ఒక కవచం ఆయుధములను ఇచ్చి ఉన్నాడు. A full armor of God. దేవుని యొక్క సర్వాంగ కవచం. We need to have this armor of God in our lives. మన జీవితములో దేవుడు అనుగ్రహించే సర్వాంగ కవచమును కలిగి ఉండాలి. Any child of God, any believer, a follower of Jesus, if they are not having the armor of God, you will be a defeated child of God, defeated Christian, defeated man of God. దేవజనులైన దేవుని బిడలైన విశ్వాసులు క్రైస్తవులు ఎవరైనప్పటికీ కూడా ఈ సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకోకపోతే మీరు ఓటమి చెందిన క్రైస్తవులు లేక ఓటమి చెందిన సేవకులుగా ఉండే అవకాశం ఉంది. The word of God says. అయితే దేవుని వాక్యం ఏమంటుంది? Ephesians chapter 6 11 and 12 says put on the whole armor of God that you may be able to stand against the wile of the devils. There is the wiles of the devils. Devil always keeps cunning ideas against you. మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచే సర్వాంగ కవచమును ధరించుకొనుడి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రియ సహోదరి సహోదరులారా, టు ఓవర్కమ్ సైటన్ వి నీడ్ ద ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్. సాతానును జయించుటకు దేవుడిచే సర్వాంగ కవచం మనం కలిగి ఉండాలి. ఏంటి సర్వాంగ కవచమో మనం తెలుసుకుని ఉండాలి. లేకపోతే ఏం జరుగుతుంది? అపవాది తంత్రాల్లో పడిపోతాం. అపవాది ఎక్కడున్నాడు? భూమి మీదే ఉన్నాడు. ప్రతి దేశంలో ఉన్నాడు. ప్రతి ప్రాంతంలో ఉన్నాడు. అతను ఏం చేస్తున్నాడు? తంత్రాలు కలిగిస్తున్నాడు. ఏంటి తంత్రాలు? ప్రజలను బాధ పెట్టాలని, నీ జీవితాన్ని ఓడించాలని, నీ కుటుంబాన్ని చిన్నభిన్నం చేయాలని. అటువంటి శత్రువు ఉంటుండగా నువ్వు నిర్లక్ష్యంగా ఎలా ఉంటావు? వారిని నువ్వు జయించడానికి సర్వాంగ కవచం దేవుడికి ఇస్తున్నప్పుడు ఎందుకు నువ్వు ధరించుకోవట్లేదు? అది ధరించుకున్నప్పుడు వాడు ఏదో విధంగా నీ ఇంటి మీద దాడి చేస్తున్నాడు. నీ వ్యాపారం మీద, నీ బిజినెస్ పైన, నీ వ్యక్తిగత జీవితం పైన, నీ కుటుంబం పైన, మంచిగా సాగుతున్నటువంటి నీ ఉద్యోగం పైన ఏదో ఒక దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాడు హఠాత్తుగా. అటువంటి దాడిని మనం జయించాలి అంటే తప్పనిసరిగా శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎఫెసీ పత్రిక 6:12, ఏలైనగా మనము పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఏలైనగా మనము పోరాడినది శరీరులతో కాదు, అంటే అత్త కోడలతో కాదు, భార్యాభర్తలతో కాదు. మీరు పోరాడాల్సింది ఇంట్లో వాళ్ళతో కాదు, వీధిలో వాళ్ళతో కాదు, మీ ఉద్యోగంలో ఉన్న వారితో కాదు. మరి ఎవరితో మనం పోరాడాలి? మన శత్రువు ఎవరు? బైబిల్లో రాయబడినటువంటి వాక్యాన్ని ఇంగ్లీష్లో మనం చూస్తే, వీ రెస్టల్ నాట్ అగెయిన్స్ ద ఫ్లెష్ అండ్ బ్లడ్ బట్ అగెయిన్స్ ద ప్రిన్సిపాలిటీస్. ప్రధానులు అంటే దురాత్మ దయ్యాల్లో కూడా ప్రధానమైన దయ్యాలు కొన్ని ఉన్నాయి, వీటితో మనం పోరాడుతున్నమాట. అవి ప్లాన్ చేస్తుంటాయి, స్కెచ్ గీస్తూ ఉంటాయి. తర్వాత అధికారులతోనూ, అధికారులు అంటే భూమి మీద ఉన్న అధికారులు కాదు, దురాత్మలలో కూడా అధికారం చలాయించేవి ఉన్నాయట. అవి అధికారం చలాయిస్తూ ఉంటాయి. చూడండి, ఒక ఏరియాలో ఎప్పుడు తిట్టుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ ఏరియాలో మీరు ఇళ్ళద్దీ తీసుకోండి, మీరు అసలు తిట్టంటే ఏంటో తెలియదు, కానీ 4 వారాల తర్వాత మీరు రకరకాల తిట్లు తిడుతూ ఉంటారు. కారణం ఏంటంటే ఆ ఏరియాని తిట్లు అనే ఆత్మ పరిపాలన చేస్తుంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో వ్యభిచారించేటువంటి ప్రాంతాలు ఉంటాయి,
ఆ ప్రాంతంలో ఎంత మంచి క్యారెక్టర్ కలిగినటువంటి మరి స్త్రీలైన పురుషులైన ఆ ప్రాంతానికి వెళ్తే వ్యభిచారంలో పడే అవకాశం ఉంది. ఆ ప్రాంతాన్ని ఏలుతున్నాయి వ్యభిచార ఆత్మలు ఏలుతున్నాయి. వారు ఎంత మంచి గుణం కలిగిన వారినైనా వారిని అటువంటి తలంపులతో పీడించి నెమ్మదిగా లాగివేస్తాయి శరీరం వైపు. నీ చుట్టూ ఉన్న వారు తాగుబోతులో తిరిగిపోతులో లోకానుసారంగా పాపంలో ఉన్నవారై ఉండొచ్చు. మరి ఎలా ఉండగలవు? నువ్వు దేవుడిచ్చిన సర్వాంగ కవచం ధరించుకుంటే నీ చుట్టూ పాపులున్నా, నీ చుట్టూ అపవిత్రత ఉన్నా, నీ చుట్టూ లోకమున్నా, నీ చుట్టూ దేవుని వాక్యానికి విరుద్ధమైన కార్యాలున్నా, నిన్ను ఎవరు ముట్టకుండా సురక్షితంగా దేవదూతులు దేవుని సన్నిధి నిన్ను కాపాడుతుంది. అందుకే ఆర్మర్ ఆఫ్ గాడ్ మనం ధరించుకోవాలి. ఇది లేనప్పుడు అవి దాడి చేస్తాయి మన మీద. వాటిని జయించడానికి మనకి దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచం కావాలి. ఏంటో దేవుడిచ్చే సర్వాంగ కవచము, సముద్రంలో ఉన్న చేప పుట్టింది ఉప్పునీటిలో, పెరిగింది ఉప్పునీటిలో, తిరిగింది ఉప్పునీటిలో, అది జీవించింది ఉప్పునీటిలోనే. అయితే ఉప్పునీటిలో పెరిగిన ఈ చేపను తీసుకువెళ్ళి వేడి నీళ్ళలో పడవేసి వేడి చేసిన తర్వాత దానిలో కొంత తీసి మీరు టేస్ట్ చూస్తే అది ఉప్పుగా ఉండనే ఉండదు, అది చప్పగా ఉంటుంది. చేపా చేపా నీలో ఉప్పు లేని కారణం ఏంటి అని అడిగితే దేవుడు నాకు ఇచ్చిన మొప్పల సహాయంతో ఉప్పును విసర్జించానని చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. చేపకి ఏమి ఇచ్చాడు దేవుడు? మొప్పలు ఇచ్చాడు. అయితే ఇక్కడ గమనించాలి, ఉప్పు నీటిలో ఉన్న చేప అది ఉప్పులో పెరిగినా దాని లోపలికి ఉప్పు రాకుండా జాగ్రత్త పడింది. అలాగే నువ్వు పుట్టింది పాపలోకంలోనే, మనం ఎదుగుతుంది పాపలోకంలోనే, మనం ఉద్యోగం చేస్తుంది పాపలోకంలోనే, మనం వ్యాపారం చేస్తుంది పాపలోకంలోనే, మన చుట్టూ పాపం ఉండొచ్చు, మనం ప్రయాణం చేస్తున్నప్పుడు అనేక మంది పాపక్రియలు జరుగుతూ ఉండొచ్చు, కానీ నీలోనికి పాపం రాకుండా కాపాడగల యేసు రక్తం నీలో ఉందని నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. సో దట్స్ వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, వీ నీడ్ టు హ్యావ్ ద హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్. అందుకే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. నెక్స్ట్ హి విల్ బ్రింగ్ గ్రీడ్. తర్వాత నీకు ధనాపేక్ష కలిగిస్తాడు. హి విల్ బ్రింగ్ ప్రైడ్. నీకు గర్వము కలిగిస్తాడు. దెన్ విల్ బ్రింగ్ అడిక్షన్. అలవాట్లు నీకు బానిస చేస్తాడు. హి విల్ ఇన్స్పైర్ యు టు హేట్ అదర్స్. ఇతరులను ద్వేషించమని నిన్ను ప్రేరేపిస్తాడు. ఆల్సో హి విల్ బ్రింగ్ డిస్కరేజ్మెంట్. నిన్ను కృంగదీసి నిరాశపరుస్తాడు. హౌ టు ఓవర్కమ్ దిస్? వీటిని ఎలా మనం జయించాలి? యు కెన్ ఓవర్కమ్ వెన్ యు హావ్ ద ఆర్మర్ ఆఫ్ గాడ్. నీవు దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని కలిగి ఉంటే నువ్వు జయించగలవు. ఇఫ్ యు డోంట్ హావ్ ఆర్మర్ ఆఫ్ గాడ్, దేవుని సర్వాంగ కవచం కలిగి లేకపోతే యు విల్ బి ఎ డిఫీటెడ్ వన్. నీవు ఓడిపోయిన వ్యక్తిగా ఉంటావు. ఈవెన్ దో యు ఆర్ ఎ క్రిస్టియన్, నీవు క్రైస్తవుడు అయినప్పటికీ కూడా, యు ఆర్ వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్, యేసు రక్తములో కడగబడినప్పటికీ, యువర్ పాస్ట్ సిన్స్ హస్ బీన్ రిమూవ్డ్, నీ గత పాపములు పాత పాపములు తొలగించబడినప్పటికీ, యు ఆర్ ఎ న్యూ పర్సన్, నీవు ఇప్పుడు కొత్త వ్యక్తివి, బట్ స్టిల్ ద డెవిల్ కెన్ డిఫీట్ యు. అయినను సాతానుడు నిన్ను ఓడించగలుగుతాడు. బికాజ్ హి ఇస్ మేకింగ్ సో మెనీ స్కీమ్స్ అగైన్స్ట్ యు. ఎందుకనగా నీకు విరోధంగా అనేకమైన తంత్రములను కల్పించుచు ఉన్నాడు. గాడ్ ఆల్్రెడీ టోల్డ్ యు, ఐ ప్రిపేర్డ్ ఎర్ ఆర్మర్ ఆఫ్ గాడ్ ఫర్ యు, కమ్ ఆన్ వేర్ ఇట్. అయితే దేవుడు ముందుగానే మనకు చెబుతున్నాడు, ఇదిగో నీ కొరకు సర్వాంగ కవచాన్ని సిద్ధపరచాను, నువ్వు ధరించుకొని మన దేవుడు ఇస్తున్నాడు. సన్, యు కెన్ ఓవర్కమ్ మై సన్, నా కుమారుడా నీవు తప్పక జయించగలుగుతావు. సాతాన్ కమ్స్ విత్ ద లస్ట్, యు కెన్ ఓవర్కమ్. సాతానుడు ఈ శరీరాశలతో వచ్చినప్పుడు జయిస్తావు. కమ్స్ విత్ ద గ్రీడ్, యు కెన్ ఓవర్కమ్. ఈ ధనాపేక్షతో వచ్చినప్పుడు జయిస్తావు. ప్రైడ్, యు కెన్ ఓవర్కమ్. గర్వముతో వచ్చినప్పుడు addiction, you can overcome. ఎటువంటి అలవాట్లైనా నువ్వు జయించగలుగుతావు. You can overcome discouragement in your life. నీ జీవితంలో నిన్ను కృంగదీసి నిరుత్సాహపరిచినప్పటికీ నువ్వు నిరుత్సాహాన్ని జయించగలుగుతావు. That is the reason God's word says we need to have the full armor of God. అందునిమిత్తమే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. We need to have the armor of God. దేవుడిచ్చే కవచాన్ని మనం ధరించుకోవాలి. In the armor of God, first one stands the truth of belt. దేవుడిచ్చే సర్వాంగ కవచంలో మనం మొట్టమొదటిగా చూసినప్పుడు మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని మీరు ఎక్కడికి వెళ్ళినా దట్టిని మీరు కలిగి ఉండండి అనే వాక్యం సెలవిస్తుంది. సత్యము అనేది నీ నడుమును కట్టి నిలబెట్టేటువంటి దట్టి లాంటిదట, మనల్ని బలపరిచేటువంటి ఒక దట్టిని ఇస్తున్నాడు, బెల్ట్. వి నీడ్ టు వేర్ దట్ వన్. అంటిల్ అన్లెస్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్, యూ విల్ బీ ఇన్ ట్రబుల్. ఆ సత్యమని దట్టిని దేవుడు మనకి ఇస్తున్నాడు, మనం దాన్ని ధరించుకోవాలి. మీరు దానిని కలిగి ఉండకపోయినట్లయితే మీరు సమస్యల్లో పడే అవకాశం ఉంది. Stand before with the truth. ఆ సత్యమును కట్టుకొని నిలబడి ఉండాలి. The truth will help you to overcome false. ఆ సత్యములో మనం నిలబడి ఉన్నప్పుడు అసత్యాన్ని జయించడానికి సహాయపడుతుంది. All over the world the false is there. ఈ లోకమంతట కూడా అసత్యమే ఉన్నది. Only truth will help us to overcome. అయితే సత్యమే మనం జయించడానికి సహాయపడుతుంది. Truth will have victory at the end. మరి చివరకు సత్యమే గెలుస్తుంది, సత్యమే జయిస్తుంది. కొన్ని స్థలాల్లో అసత్యం అనేది గెలిచినట్టు మీకు అనిపించినా ఆఖరికి సత్యమే గెలుస్తుంది. ఎందుకంటే పరలోక కోర్టు ఒకటి ఉంది. ఈ భూమి మీద కోర్టులను ఓడిపోయిన పరలోక కోర్టును మాత్రం ఎవరు తప్పించుకోవడానికి అవ్వదు. దేవుడు న్యాయం తీర్చే దేవుడు అయి ఉన్నాడు. ద ఫస్ట్ వన్ వి నీడ్ టు హ్యావ్ ఎ బెల్ట్ ఆఫ్ ట్రూత్. మొట్టమొదటిగా మనం కలిగి ఉండవలసింది సత్యం అనే దట్టి. నెక్స్ట్ వన్ వి నీడ్ టు హ్యావ్ బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్. తరువాత నీతి అను మైమరువు తొడుక్కోవాలి. బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ in the front, even in the back, it is covered, it is protecting your side bones, your heart, your main part of the body.
నీతి అను మైమరువు నీవు తొడుక్కున్నప్పుడు అది నీ యొక్క గుండెను, నీ హృదయాన్ని, నీ వెనుక భాగాన్ని, నీ ప్రక్కనను కూడా, అది నీ యొక్క విలువైనటువంటి శరీరాన్ని అది ఎంతగానో కాపాడుతూ ఉంటుంది. హి విల్ ట్రై టు డిసీవ్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని మోసం చేయాలని అనుకుంటాడు. హి విల్ ట్రై టు ఆస్క్ ద ప్లేస్, గివ్ మీ ఎ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో నాకు ఒక చోటు ఇవ్వు అని నిన్ను మోసం చేయాలనుకుంటాడు. హి విల్ బ్రింగ్ ఎ బాయ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ అండ్ సే కమ్ ఆన్ గివ్ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్. దే ఆర్ గుడ్ పీపుల్. వారు చాలా మంచివారు అని ఒక బాయ్ ఫ్రెండ్ లో గర్ల్ ఫ్రెండ్ తీసుకొచ్చి నీ హృదయంలో వారికి చోటువు అని నేను మోసగించాలనుకుంటా. బిఫోర్ యూ గివ్ యువర్ హార్ట్ టు దెమ్, నీ హృదయాన్ని వారికి ఇవ్వడానికి ముందు యు ఆర్ వెరీ హ్యాపీ, నీవు చాలా సంతోషంగా ఉంటావు. వన్స్ యు గివ్ యువర్ హార్ట్ టు దోస్ పీపుల్, ఒక మారుని అటువంటి వారికి హృదయం ఇచ్చావంటే నౌ యువర్ హార్ట్ ఇస్ బర్డెన్, ఇప్పుడు నీ హృదయం భారంగా ఉంటుంది. నౌ యు ఆర్ లివింగ్ ఇన్ ట్రబుల్, నీవు సమస్యల్లో ఉంటావు. టెన్షన్స్, చింతలు ఉంటావు. వరీస్, ఎంతో ఇబ్బందులు. యు కెనాట్ కాన్సంట్రేట్ ఆన్ యువర్ స్టడీస్, నీ చదువు మీద నువ్వు మనసు పెట్టలేవు. యు కెనాట్ కాన్సంట్రేట్ ఆన్ యువర్ జాబ్, నీ ఉద్యోగం మీద నువ్వు మనసు పెట్టలేవు. యు నో యు విల్ బి డిసాపాయింటెడ్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో ఎంతో నిరాశకు నువ్వు గురవుతావు. సో వెన్ డెవిల్ బ్రింగ్ సంబడి టు సిట్ ఇన్ యువర్ హార్ట్, డోంట్ గివ్ ప్లేస్ ఫర్ దెం. సాతానుడు ఎవరైనా నీ హృదయంలో కూర్చోబెట్టాలని తీసుకుని వస్తే అటువంటి వారికి చోటు ఇవ్వద్దు. ఐ సెడ్ విల్ ఆస్క్ లిటిల్ ప్లేస్ ఫర్ దెం. సాతానుడు అంటారు కొద్దిగా చోటు వారికి అంటాడు. నో, సెడ్ టెల్ దెం దట్ ఐ హావ్ నో ప్లేస్, నో వేకెన్సీ, లేదు, ఖాళీ లేదు, అటువంటి వారికి నా దగ్గర చోటు లేదని చెప్పండి. మై హార్ట్ ఇస్ ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, నా హృదయం దేవుని వాక్యంతో నింపబడింది. కొలొసియన్స్ చాప్టర్ 3:17, కొలొసీయులు 3:17, ప్రొవెర్బ్స్ 3:3-4, సామెతలు 3:3-4, ప్రొవెర్బ్స్ 7:3-4, సామెతలు 7:3-4, ప్రొవెర్బ్స్ 4:3-4, సామెతలు 4:3-4, అండ్ సామ్స్ 119:11, కీర్తన 119:11, సామ్స్ 119:9, కీర్తన 119:9, కీప్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్, దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో నీవు దాచుకోవాలి. డిట్రోనమీ చాప్టర్ 11:18, ద్వితీయోపదేశ కాండ 11:18, జెర్మయా చాప్టర్ 15:16, ఇర్మియా 15:16, ఫిల్ యువర్ హార్ట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యముతో నీ హృదయాన్ని నింపుకోవాలి. సో యు విల్ బి ప్రొటెక్టెడ్, అప్పుడు నీవు కాపాడబడతావు. రైచస్నెస్ ఆఫ్ గాడ్ విల్ ప్రొటెక్ట్ us, దేవుని యొక్క నీతి మనల్ని కాపాడుతుంది. 1 John 1:9, మొదటి యోహాను 1:9, అండ్ వెన్ యూ బిలీవ్ ఇన్ జీసస్ దట్ గాడ్ విల్ మేక్ యూ రైచియస్, జేమ్స్ చాప్టర్ 2:21-22, యాకోబు 2:21-22 ప్రకారంగా నీవు యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు నీతిగా నిన్ను మారుస్తూ ఉన్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను గనుక అది అతనికి నీతిగా ఎంచబడిందట. కాబట్టి రెండవదిగా మనకు ఉండాల్సిన breastplate of righteousness, నీతి అనే మైమరువును నువ్వు తప్పక కలిగి ఉండాలి. ద నెక్స్ట్ థింగ్ వి నీడ్ టు హావ్, తర్వాత మనం కలిగి ఉండవలసింది, ద షూస్ ఆఫ్ ఎ పీస్, హావ్ ఎ షూస్ ఆఫ్ పీస్, మరి పాదములకు సమాధానం అనేటువంటి ఇక జోడు మనం తొడుక్కోవాలి. యు షుడ్ పుట్ ఎ ఫీట్ టు ప్రీచ్ ద గాస్పెల్, టు ప్రీచ్ ద గుడ్ న్యూస్, టు బ్రింగ్ పీస్ టు ఎవ్రీ ఫ్యామిలీ. Wherever you go, you should carry the peace. You should have a shoes of peace. మరి సువార్త, సమాధాన సువార్త వలనటువంటి ఆ సిద్ధ మనసుని జోడు, ఎందుకనగా నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ సువార్త ప్రకటించుటకు, ఎక్కడికి వెళ్ళినా అక్కడ సమాధానం కలిగించుటకు నువ్వు వాటిని పాదములకు జోడుగా ధరించుకోవాలి. Ephesians chapter 6:15-16 says, and your feet start with the preparation of the gospel of peace. ఎఫెసీయులు 6:15-16 వచనాల్లో పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలబడాలి. సమాధాన పరచువారు ధనిలు, వారు దేవుని కుమారులను పరచబడుదురు. మరి సమాధాన పరచువారు ధనిలట, మన కాళ్ళు ఎక్కడికి అడుగు పెట్టినా సమాధానాన్ని తీసుకువెళ్ళాలి. కొంతమంది అలాగలేరు, అడుగు పెట్టారంటే గొడవ రావాల్సిందే, అసమాధానం తీసుకొస్తారు, నెమ్మది లేనితనాన్ని తీసుకొస్తారు. కొందరు అడుగులు వేశారంటే ముచ్చట్లు మోసుకొస్తారు, ముచ్చట్లు. వారి వార్తలు వీరి వార్తలు అంటే అందరూ ఇళ్లలో ఇల్లు ఊడ్చి చెత్త పారేస్తారు, ఇలా చెత్తగుండి పట్టుకొస్తారు అందరి ఇళ్ళకి. వాళ్ళ ఇంట్లో వేస్ట్ పనులు, వీరింట్లో వేస్ట్ కార్యక్రమాలు, మంచి పట్టుకున్నారు. ఏమైనా బిడ్డలారా గమనించండి, ఈ సాడీలు చెప్పేవారు, ముచ్చట్లు ఆడేవారు, వారి వార్తలు వీరి దగ్గరికి, వీరి వార్తలు వారి దగ్గరికి మోసుకెళ్ళేవాళ్ళు ఎలాంటి వారంటే, మున్సిపాలిటీ వాళ్ళు చెత్త కుండీని వీధిలో నుండి ఊరు బయటికి తీసుకెళ్ళక ముందే దొంగిలించి వీళ్ళు పట్టుకెళ్ళిపోతున్నారు వాళ్ళింటికి వీళ్ళింటికి. దయచేసి అటువంటి ఆలోచన, అటువంటి డ్యూటీ మానేద్దాం. దానివల్ల నష్టం తప్ప ఏమేలు ఉండదు. డోంట్ క్యారీ వేస్ట్ థింగ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్. ఈ వ్యర్థమైనటువంటి వాటిని ఒక స్థలం నుండి మరొక స్థలానికి తీసుకువెళ్ళే పని మానేద్దాం. గాస్పెల్ ఆఫ్ పీస్ యు షుడ్ క్యారీ, సమాధాన సువార్తను తీసుకువెళ్ళాలి. ఈవెన్ వెన్ యు గెట్ ఇంటు సమ్ ప్లేస్, ఎనీవేర్, నీవు ఏదైనా ఒక ప్రదేశానికి ఎక్కడికి వెళ్ళినప్పటికీ, టేక్ పీస్ విత్ యు టు దెం, వారి వద్దకు నీవు సమాధానాన్ని తీసుకుని వెళ్ళాలి. ద పీస్ మేకర్స్ ఆర్ ద సన్స్ ఆఫ్ గాడ్, సమాధాన పరచువారు దేవుని కుమారులు అనబడతారు. చిన్న గొడవ అవగానే, బ్రదర్ మా ఆయన ఇలా కొడుతున్నాడు, తిడుతున్నాడు, మా ఆవిడ ఇలా తిడుతుంది, ఏం చేయమంటారు బ్రదర్ అంటే, రండి తీసుకెళ్దాం, నాకు తెలిసిన లాయర్ ఉన్నాడు, వేసేద్దాం వాళ్ళ మీకు కేసు అంటే, పెట్రోల్ పోసినట్టే నీళ్ళు పోసినట్టే చెప్పండి, పెట్రోల్ పోసినట్టు. ఈ దెబ్బతో మీ భార్య వెళ్ళిపోద్ది, ఈ దెబ్బతో మీ ఆయన వెళ్ళిపోతాడు అని చెప్పి తీసుకువెళ్తే, వాళ్ళిద్దరి మధ్యలో వచ్చిన కలహము అనే నిప్పుకి మధ్యలో పెట్రోల్ పోసి తగలబెట్టావు ఆ ఇంటిని, ఆ శాపం కూడా నువ్వు మోయాల్సి వస్తుంది. గనుక పశ్చాత్తాపడాలి ఆ విషయంలో. ఇవన్నీ కనబడని పాపాలు, గమనించాలి. మన జీవితంలో దేవుడు వద్దు అని చెప్పిన ఏవైనా ఉన్నాయేమో వాటిని ఏరి పారేసుకుందాం. మన వారు గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.
The next, wherever you go, the fourth one we need to carry with us. మరి నాలుగవదిగా మనం ఎక్కడికి వెళ్ళినా మనతో పాటు మనం కలిగి ఉండవలసింది. ఇట్ ఈస్ ద షీల్డ్ ఆఫ్ ఫెయిత్. అది విశ్వాసం అనేటువంటి డాలు. ద షీల్డ్ ఆఫ్ ఫెయిత్ వెన్ యూ హ్యావ్ యు నో నో డెవిల్ కెన్ అటాక్ యూ. విశ్వాసం అనే డాలు మనం కలిగి ఉంటే ఏ అపవాది కూడా మనపై దాడి చేయలేడు. దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఎ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితానికి ఇది చాలా ప్రాముఖ్యమైనది. యు నీడ్ టు క్యారీ ఎ షీల్డ్ ఆఫ్ ఫెయిత్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో విశ్వాసం అనే డాలును మనం కలిగి ఉండాలి. యు నో ఫెయిత్ ఓవర్కమ్స్ దిస్ వరల్డ్. 1 జాన్ చాప్టర్ 5 వర్స్ 5. మొదటి యోహాను 5వ అధ్యాయం 5వ వచనంలో విశ్వాసము ద్వారా లోకము జయింపబడెను. ఇఫ్ యు హావ్ ఫెయిత్ యు కెన్ ఓవర్కమ్ దిస్ వరల్డ్. నీవు విశ్వాసం కలిగి ఉంటే లోకాన్ని జయించగలవు. మార్క్ చాప్టర్ 11 వర్స్ 22 టు 24. మార్కు 11 22 నుండి 24 వరకు. హబక్కూక్ చాప్టర్ 2 వర్స్ 4. హబక్కూక్ 2 4. గలతీయులు చాప్టర్ 5 22. గలతీయులు 5 22. 1 కొరింథీ చాప్టర్ 12 వర్స్ 8 అండ్ 9. మొదటి కొరింథీ 12వ అధ్యాయం 8 9 వచనాలు. రోమన్స్ చాప్టర్ 12 వర్స్ 4. రోమా 12 4. హి స్పోక్ అబౌట్ గ్రేట్ ఫెయిత్. గొప్ప విశ్వాసం గురించి ఆయన మాట్లాడారు. ఇస్ ఎ లిటిల్ ఫెయిత్. మరి చిన్న విశ్వాసం అల్ప విశ్వాసం? గ్రేట్ ఫెయిత్. గొప్ప విశ్వాసం కూడా. ఇఫ్ యు వాంట్ మోర్ మిరకల్స్. మీరు ఎక్కువ విశ్వాసం కావాలనుకున్నా యు హావ్ మోర్ ఫెయిత్. నీకు గొప్ప విశ్వాసం కావాలి. దేవుడు అద్భుతాలు చేయాలని కోరుచున్నావు కదా, అటువంటప్పుడు ఆ దేవుడు నీకు ఎలా చేయాలనుకుంటున్నావో అదే స్థితిలో నీ విశ్వాసం పెరగాలి. ఫెయిత్ ఇంక్రీజ్ అవ్వాలి. ఫెయిత్ ఇంక్రీజ్ అయ్యే కొలది దేవుని ఎదురు నుండి అన్ని పొందుకోవడం ప్రారంభిస్తావు. అసలు ఫెయిత్ ఏమో జీరో లెవెల్లో పెట్టుకొని దేవుడు నాకు ఎందుకు అన్ని చేయడు, దేవుడు నా ప్రార్థన ఎందుకు వినడు అంటూ కూర్చోవద్దు. ఫెయిత్ గివ్స్ యు విక్టరీ. విశ్వాసమే నీకు జయమిచ్చును. ద నెక్స్ట్ వన్ తర్వాతది, వి నీడ్ టు హావ్ ఎ హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. తర్వాత రక్షణ అనే శిరస్త్రాణం మనం ధరించుకోవాలి. టేక్ ద హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ అనే శిరస్త్రాణాన్ని ధరించుకోవాలి. నౌ ఇట్స్ సమ్ పీపుల్ ఆర్ లాకింగ్ దిస్. ఈ రోజుల్లో కొంతమంది దీన్ని కలిగి ఉండటం లేదు. సమ్ ప్రీచర్స్ నాట్ అట్ ఆల్ ప్రీచింగ్ అబౌట్ సాల్వేషన్. కొందరు బోధకులైతే రక్షణ గురించి అసలు బోధించడం లేదు. దే ఫర్గట్ అబౌట్ సేయింగ్ సాల్వేషన్. పాపము రక్షణ వాటి గురించి మర్చిపోయారు. ఓన్లీ బ్లెస్సింగ్ బ్లెస్సింగ్ బ్లెస్సింగ్. కేవలం ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేర్ ద ఆర్మర్ ఆఫ్ గాడ్. అయితే మొట్టమొదట దేవుడి సర్వాంగ కవచం ధరించుకోండి. యు షుడ్ హావ్ ద హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. మీరు రక్షణ అనే శిరస్త్రాణాన్ని కూడా ధరించుకోవాలి. యు హావ్ ఎ బోర్న్ అగైన్ ఎక్స్‌పీరియన్స్. మీరు తిరిగి జన్మించి అనుభవం కలిగి ఉండాలి. యు హావ్ రిపెంటెన్స్. పశ్చాత్తాపం మారు మనసు. ఆర్ యు బాప్టైజ్డ్? బాప్తిసం పొంది ఉన్నారా? ఆర్ యు వాకింగ్ విత్ గాడ్? దేవునితో నడుస్తున్నారా? ఆర్ యు రీడింగ్ గాడ్స్ వర్డ్? దేవుని వాక్యాన్ని చదువుతున్నారా? ఆర్ యు మెడిటేటింగ్ గాడ్స్ వర్డ్? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నారా? అదర్వైస్ వాట్ ఆర్ యు మెడిటేటింగ్? లేని యెడల వేటిని మీరు ధ్యానిస్తున్నారు? వాట్ ఆర్ యు థింకింగ్ ఇన్ యువర్ మైండ్? మీ మనసులో వేటిని తలంచుకుంటున్నారు? వాట్ ఆర్ యు ఫాలోయింగ్? మీరు దేన్ని వెంబడిస్తున్నారు? వాట్ కైండ్ ఆఫ్ బుక్ యు ఆర్ రీడింగ్? ఏ విధమైన పుస్తకాలు చదువుతున్నారు? వాట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇన్ టెలివిజన్స్ యు ఆర్ వాచింగ్? ఎలాంటి కార్యక్రమాలు టీవీలో మీరు చూస్తున్నారు? వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ యు ఆర్ గోయింగ్ త్రూ ఇన్ ఇంటర్నెట్? మీరు ఇంటర్నెట్ లో ఎటువంటి కార్యక్రమాల ద్వారా వెళ్తున్నారు? వాట్ కైండ్ ఆఫ్ మెసేజెస్ దట్ యు ఆర్ రిసీవింగ్? మీరు ఎటువంటి సందేశాలు అందుకుంటున్నారు? మేక్ ష్యూర్, ఖచ్చితంగా చూసుకోండి. యు నీడ్ టు హావ్ ద హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. మీరు రక్షణ అనే స్థిరస్త్రాన్ని కలిగి ఉండాలి. యు నో ద ఎనిమీ విల్ డిఫీట్ ద పర్సన్ హూ డజంట్ హావ్ ఎ హెల్మెట్ ఆన్ దేర్ హెడ్ ఎవరైతే తన తలపైన శిరస్త్రాన్ని హెల్మెట్ ధరించకుండా ఉంటారో అటువంటి వారిని శత్రువు చాలా సులభంగా ఓడిస్తాడు. సమ్ పీపుల్ హావ్ ఫెయిత్. కొంతమందికి విశ్వాసం ఉంటుంది. సమ్ పీపుల్ హావ్ ఎ గాస్పెల్ ఆఫ్ పీస్ ఇన్ దేర్ ఫీట్. కొంతమంది సమాధాన సువార్తనే ఆ జోళ్లు తొడుక్కుంటారు. బట్ దే ఆర్ లాకింగ్ ఎ సాల్వేషన్ ఆఫ్ హెల్మెట్. కానీ రక్షణ అనే శిరస్త్రాన్ని వారు కలిగి ఉండరు. హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. ఈ రక్షణ శిరస్త్రాన్ని ఉండదు. దట్ టైమ్ సాతన్ డిఫీట్స్ us. అటువంటి సమయంలో సాతాను మనల్ని ఓడిస్తాడు. సో వి కెన్ ఓవర్కమ్ వెన్ వి హావ్ ద హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. కాబట్టి ఈ రక్షణ అనే శిరస్త్రాన్ని కూడా మనం ధరించుకొని ఉంటే మనం సాతాను జయించగలం. దెన్ వి నీడ్ టు హావ్ ద డబుల్ ఎడ్జ్డ్ స్వర్డ్. It's like a word of God. Tarvata manam aa rendu anchulagala khadgamu devuni vakyam kaligi undali. Take the helmet of salvation and the sword of the spirit. This is more important. Mari rakshana anu dharastranamunu devuni vakyam ane aatma khadgamu dharinchukunnadu. When you have the sword of the spirit, ee aatma khadgani meer kaligi unte, you will live different. Nee oka pratyekanga jeevistha. Think different. Aalochana pratyekanga untundi. Because you are listening to God's spirit. Endukanaga devuni aatma nu pondukuntunna. Holy spirit of God will lead you in a precious way. Parishuddhaatma devudu ninnu oka pratyekamaina vidhanamlo nadipistadu. He will not allow you to be deceived. నిన్ను మోసపోవడానికి నిన్ను అనుమతించరు. సో ఆల్వేస్ ఓపెన్ ఇయర్స్ ఫర్ హోలీ స్పిరిట్. ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ కొరకు మనం చెవులు తెరిచి ఉండాలి. యు నో సమ్ టైమ్స్ ఈవిల్ స్పిరిట్స్ ఆల్సో స్పీక్స్. కొన్ని మార్లు దురాత్మలు కూడా మాట్లాడతాయి. బట్ వి నీడ్ టు హియర్ ద హోలీ స్పిరిట్. అయితే పరిశుద్ధాత్మ స్వరమే మనం వినాలి. ఈవిల్ స్పిరిట్ స్వరం ఎప్పుడు వింటారు? హోలీ స్పిరిట్ స్వరం ఎప్పుడు? మీకు బాగా తెలియాలంటే రేపు ఉపవాస ప్రార్థన అని అనుకోండి. మామూలుగా కామన్గా ఉపవాసం లేనప్పుడు 7 గంటలకు 8 గంటలకు 9 గంటలకు టిఫిన్ చేస్తారు. రేపు ఉపవాస ప్రార్థన అనుకున్నప్పుడు మీరు చూడండి, తెల్లవారు 6 గంటలకి ఎక్కడ లేని ఆకలి వస్తుంది మీకు. ఎప్పుడు వెతుక్కునే వాళ్ళు వంటగదిలోకి వెళ్ళి వెతుక్కుంటూ ఉంటారు. సాధారణమైన రోజుల్లో 9 గంటల వరకు ఆ టిఫిన్ పెట్టినా, ఈగలు వాళ్తున్నా, గాలికి ఆరిపోతున్నా, తింటానే ఉండు అన్న మీరు ఇప్పుడు 6 గంటలకే వెళ్ళి వంటగదిలో ఏం చేసావు అని అడుగుతున్నావు. అంటే ఇక్కడ ఏదో తేడా ఉంది, వేరొకరు స్వరం వినిపిస్తుంది నీకు. నువ్వు ఫాస్టింగ్ ఉంటావని చెప్పగానే నీ బాడీ నిన్ను అనుమతించట్లేదు. ఆ రోజు నీకు చాలా బిజీ పనులు ఉన్నట్టు రకరకాల విషయాలు నీకు గుర్తొచ్చేస్తాయి. దేవుని బిడ్డారా, ప్రార్థన చేయకుండా ఉపాసన లేకుండా ఉన్నప్పుడు ఏ పని గుర్తురాదు.
టీవీ ముందు కూర్చొని వార్తలు చూడడమో, టీవీ ముందు కూర్చొని ఇంకేదో ప్రోగ్రామ్స్ చూడడమో గుర్తొస్తుంది. కానీ దేవుని వాక్యాలు, ప్రార్థనలు ఇంపార్టెంట్ విషయాలు గుర్తురావు. కానీ ఎప్పుడైతే నువ్వు ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి, దేవుని దగ్గర అవ్వాలనుకుంటావో అనేక ఇంపార్టెంట్ విషయాలు గుర్తొస్తుంటాయి. మనసు మార్చుకోండి, అటువంటి ఆలోచనలు విడిచిపెట్టి పరిశుద్ధాత్మ స్వరాన్ని విందాం, వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఎవరిని తిట్టి దూషించారనుకోండి, వెంటనే ఒక స్వరం చెప్తుంది, నువ్వు ఇలా తిట్టుండాల్సింది, వాళ్ళు అలా తిట్టినప్పుడు నువ్వు ఇటు నుండి తిట్టాల్సింది, వాళ్ళు ఇటు నుండి కొడితే నువ్వు ఇటు నుండి కొట్టాల్సింది, ఎందుకు పొరపాటు చేసావు, అసలు ఈసారి అని రెడీగా ఉండు, బ్యాట్ పట్టుకుని రెడీగా ఉండు, వాళ్ళు బాల్ ఇసరగానే తిరిగి కొట్టు, ఆ బాల్ ఎటు వెళ్ళకూడదు, కరెక్ట్గా వాళ్ళ నెత్తి మీద పడాలి అని రకరకాల స్వరాలు వినిపిస్తాయి. అదే టైంలో పరిశుద్ధాత్ముడు అంటాడు, తిట్టినప్పుడు ఎన్నో మార్లు దేవుని వాక్యం విన్నావు కదా, శపించేవారిని దీవించమన్నారు కదా, ఎందుకు దీవించలేదు, వాళ్ళు నిన్ను దూషిస్తున్నప్పుడు నువ్వు తిరిగి దీవించాల్సింది కదా, వారి కోసం ప్రార్థన చేయాల్సింది కదా. ఇది పరిశుద్ధాత్మ స్వరం. బ్రదర్ అండ్ సిస్టర్, తర్వాత మనం చూస్తున్న సోదరి సోదరులారా, యాజ్ యు హావ్ ఆల్ దిస్ థింగ్స్, మీరు వీటన్నిటిని కలిగి ఉన్నప్పుడు, యు హావ్ విక్టోరియస్ క్రిస్టియన్ లైఫ్, మీరు జయించిన క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉన్నారు. బిలీవ్ దట్ గాడ్ విల్ గివ్ యు గ్రేట్ విక్టరీ. దేవుడు మీకు జయమిస్తాడని ఎంతమంది నమ్ముతున్నారు? నౌ యు ప్రే దట్ లార్డ్ జీసస్ లెట్ మీ నెవర్ గో అవుట్ వితౌట్ ది ఆర్మర్ ఆఫ్ గాడ్. మనం ఇప్పుడు ప్రార్థన చేయాలి, ప్రభువా నేను ఎప్పుడూ కూడా దేవుని సర్వాంగ కవచం లేకుండా బయటికి వెళ్ళకూడదు. హౌ మెనీ వుడ్ లైక్ టు హావ్ ది ఆర్మర్ ఆఫ్ గాడ్? ఎంతమంది దేవుని సర్వాంగ కవచం కలిగి ఉండాలని కోరుతున్నారు? కీప్ ఆన్ హ్యాండ్ ఆన్ యువర్ చెస్ట్. ఒక చేతిని గుండె మీద పెట్టుకోండి. ఆస్క్ గాడ్. దేవుని అడగండి. లిఫ్ట్ అప్ ఆన్ హ్యాండ్. ఒక చేతిని పైకెత్తండి. ఫాదర్ లెట్ మీ నెవర్ go without the armor of God. తండ్రి, ఈ సర్వాంగ కవచం లేకుండా నేను ఎన్నడూ బయటికి వెళ్ళను ప్రభువా. Let me wear the armor of God. నేను దేవుని సర్వాంగ కవచాన్ని ధరించుకుంటాను. Let me put on the armor of God in my life. నా జీవితంలో దేవుని సర్వాంగ కవచం ధరించుకొని ఉంటాను. Because the enemy is there. ఎందుకనగా శత్రువైన అపవాది ఉన్నాడు. I have to overcome my enemy. నేను నా శత్రువును జయించాలి. I have to overcome my enemy, Lord. నేను నా విరోధిని జయించాలి తండ్రి. For that you gave me a armor. నేను జయించడానికి నీవు నాకు ఒక సర్వాంగ కవచాన్ని ఇచ్చావు. Lord, let me have the sword of the spirit. నేను యొక్క ఆత్మ ఖడ్గాన్ని కలిగి ఉండాలి తండ్రి. Let me have the belt of truth. నేను సత్యమనే దట్టిని కలిగి ఉండాలి ప్రభు. Let me always wherever I go breastplate of righteousness. నీతి అనే మైమరుడైన తొడుక్కొని ఉండడానికి సహాయం దయచేయండి ప్రభు. Let me have the helmet of salvation. నేను రక్షణ అనే శిరస్త్రాణాన్ని కలిగి ఉండడానికి సహాయం చేయండి. Let me have the sword of the spirit. ఆత్మ ఖడ్గాన్ని కలిగి ఉండడానికి సహాయం దయచేయండి ప్రభు. Let me have the gospel of peace in my shoes. ప్రభు, నేను సమాధాన సువార్త అనే జోడు తొడుక్కొని ఉండడానికి సహాయం చేయండి. Teach me, Father Lord. ప్రభు, నాకు నేర్పుము తండ్రి. I should carry peace into my office. నేను నా ఆఫీస్ లోనికి సమాధానాన్ని మోసుకొని వెళ్ళాలి. Carry peace into my house. నేను నా గృహములో సమాధానాన్ని తీసుకువెళ్ళాలి. I should bring and carry the peace of God into my children. నేను నా దేవుని సమాధానాన్ని బిడ్డలలోనికి నేను తీసుకొని వెళ్ళాలి. I should carry peace to my husband, my wife. నేను నా భార్యకు నా భర్తకు సమాధానాన్ని కలిగించే వారిగా ఉండాలి. Let me carry the peace into the church. నేను సంఘములోనికి సమాధానాన్ని తీసుకొని వెళ్ళాలి. Wherever I go. నేను ఎక్కడికి వెళ్ళినా. Let me carry a peace. నేను సమాధానాన్ని తీసుకొని వెళ్ళాలి. Let me use the sword of the spirit in my hand to defeat the devil. సాతానును జయించుటకు, అపవాదిని ఓడించుటకు ఆత్మ ఖడ్గాన్ని నా చేతిలో కలిగి ఉండడానికి సహాయం చేయండి. Give me grace, give me grace, Lord. ప్రభువా నీ కృప నాకు దయచేయండి, దయచేయండి ప్రభువా. Lift up both hands and say, Lord, give me grace. అందరూ కూడా చెప్తాం, ప్రభువా నీ కృప నాకు దయచేయండి అని. Anoint me, Father. తండ్రిని నన్ను అభిషేకించండి. Use me, Jesus. యేసునని వాడుకునండి. Bless me with a good health. ప్రభువా మంచి ఆరోగ్యం నాకు దయచేయండి. Give me peace of mind. మనశ్శాంతి దయచేయండి. Let me walk with you. నేను నీతో నడవడానికి సహాయం చేయండి. Teach me a prayer life. ప్రార్థన జీవితం నాకు దయచేయండి. Let me grow up more and more in spirit. నేను ఆత్మలో ఇంకా అధికముగా ఎదగడానికి సహాయం చేయండి. Let increase my faith, Father Lord. తండ్రి, నా విశ్వాసాన్ని అధికము చేయండి ప్రభువా. Oh, thank you, Father, for giving a great blessing for my life. ప్రభువా, నా జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు ఇస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. Thank you for the salvation that you have given me. నీవు నాకు ఇచ్చిన రక్షణ బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. Thank you for the Holy Spirit of God. పరిశుద్ధాత్మ దేవుని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. Jesus, I thank you for your precious blood on the cross. తండ్రి, శిలువలో నీ అమూల్యమైన రక్తాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. Wash me with your precious blood and make me a holy person. ప్రభువా, నీ ప్రశస్తమైన రక్తంలో నన్ను కడిగి నన్ను పరిశుద్ధమైన వ్యక్తిగా మార్చండి. Cleanse my heart, Lord. నా హృదయాన్ని శుద్ధి చేయండి ప్రభువా. Jesus mighty name we pray. యేసు శక్తిగల నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. Amen. 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 Thank you, Lord Jesus. ప్రభువా, యేసు నీకు స్తోత్రం.